విత్తనాలు సమకూర్చడం నుంచి పంటలు చేతికంది మార్కెటింగ్ చేసుకునే వరకు అన్నదాతలకు అన్ని వేళలా అండగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తుందని జిపిటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అన్నదాతలకు ఖరీఫ్ రాయితీ వరి విత్తనాల పంపిణీకి జిల్లాల్లో పొలాలకి మండలం మబుగాం నుంచి శుక్రవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీకే శ్రీధర్ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కర్మి రాజేశ్వరరావు ఏడీకే రవీంద్ర భారతి ఏవో వెంకట్రావు వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ పండగనే రోజు రావాలన్నటువంటి ప్రీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రధాన అంశాలుగా వ్యవసాయాన్ని తీసుకోవడం జరిగింది. విద్య వైద్యం వ్యవసాయం అన్నది అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఒక్క రైతుకి చేరువగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందాలి, అన్నింట రైతుకి మేలు జరగాలి. మరియు ఈ సదుపాయాలన్నీ కూడా వాళ్ళ ఇళ్ల వద్దకే వాళ్ళ గ్రామాల్లోనే చేసేటట్టుగా రైతు భరోసా కేంద్రాలు పెట్టి మద్దతు ధర కల్పించి విత్తనం ప్రారంభం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు కూడా అన్నింటా కూడా శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రభుత్వం ఈవేళ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు